पर सर ओट कल इवा कड़े पट पे सवंतार खर्चे चाल कष्ट पट पे इवा गोदावरी जिला कृष्णा गुंटूर जिला दक्षिण कोस्ट आंध्र प्रदेश पट इवा राव सिद्ध रेप मत सैक्लोन वस्त मूड रोज कृत 32 सेंटीमीटर वर्ष वेप निजा सैक्लोन वस्ते एलागो पट पे अरे पट पड़कते प्रकृति अकते एटो नष्ट दाने रेत सिद्ध दाखान मिम्मेल्ल तिटट पट राकते तुफान मैं अट्ला अना आदि बाधपड़ना पट पड़कते पोने अरे पट पड़कना नष्ट पट पड़ना दंडगना पंड पापेना मूड पटक पट पे नाग पटक पट पे पड़न पटक लाभचा धर राकते रैत अंके शिवाजी गारा बाग निराश कदी कसीकोदी क्राप हाल्ट डिक्लेर निजा प्रभुत्व दाखिल सिद्धमे कड़पुर मार्चक अभी साध्यपे पट मन संघटित पोरा देश अरवल टन बिह्य गोधुम का प्रभुत् दोडौन नरव रूल टन बिह्य गोधुम का नवंबर मस में प्रभुत् दवसर मैंने रेषन षापल की बेदल की पंपणी कोसम दी मूड वंत को अरवे रूल टन वाल प्रकार प्रभुत् प्रकार कोटि अरवे रूम लक्ष टन कावे वाल दर मूड रेट प्रभुत् రైతుల దగ్గర కర్ణాటకలో గాని ఆంధ్రప్రదేశ్లో గాని ఇతర రాష్ట్రాల్లో గాని వేళ కనీసం 2 కోట్ల టన్నుల ధాన్యం రైతుల దగ్గర వ్యాపారం దగ్గర మూలం కావాలి రేపు పంట బంపర్ క్రాప్ రాబోతుంది రేట్ వచ్చే ఏర్పాటు చేయవే మహానుభావ అని చెప్పంటే వీలుంటే ఎంఎస్పి కల్పిస్తానని చెప్పుంటున్నారు ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో కూడా చేసి మళ్ళీ అక్కడ కూడా పోలికొంత కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తేడా లేదు పార్టీలు వేరు కావచ్చు ఇక్కడ బీజేపీ కావచ్చు అక్కడ కాంగ్రెస్ కావచ్చు తేడా ఏమీ లేదు వీళ్ళ పోరాటం వల్ల దేశాన్ని ఎవడ దోచుకుందాం అని చెప్పిన పోటీ తప్ప రైతుని ఎవడ రక్షిద్దాం అన్న పోటీ మాత్రం కాదు ఈ ఎన్నికల వల్ల మనకు వచ్చేదేం లేదు అందుకే ఇవేళ కులాన్ని పక్కన పెట్టండి పార్టీని పక్కన పెట్టండి దయచేసి సంఘటితంగా ఈ పంట ఆ పంట అన్న తేడా లేకుండా కలిసి రండి ఈవేళ మరి రేట్ ఎట్లా రావాలి ఇప్పుడు వెంటనే చేయాలని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసినా కూడా రాష్ట్రాలు రెండు కనీసం క్వింటాలకు 200 రూపాయల మద్దతు ధర పెంచి విధిగా మార్కెట్ లో కొనే ఏర్పాటు చేసి మీకు భయం లేదు తగనమ్మకో అక్కర్లేదు అన్న నమ్మకాన్ని కలిగించాలి లేకపోతే మిల్లర్లు గాని ఇతర్లు గాని వ్యాపారంతా కూడా మార్కెట్ లో రేట్ లేదని మనమే చెప్తున్నాం కాబట్టి ఇప్పటి ముప్పటిగా పంట వస్తున్నట్టున్నాం కాబట్టి ఇక కొంటం మనం ఆ పైన ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు అయ్యా మా మీద ప్రేమ లేకపోతే కనీసం దేశం మీద ప్రేమతో చేయండి వ్యాపారం నాశనం అయిపోతే పరిశ్రమలు పోతాయి ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు అది కూడా లేకపోతే కనీసం ఓట్ల మీద ప్రేమతో చేయండి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఓటు రావాలి జనం కోపం వస్తే ఓడిస్తారని చెప్పని 500 రూపాయలు కనీసం అదనంగా ఏర్పాటు చేయండి ఖర్చు అయ్యేది కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే రెండు రోజుల పాటు మీరు పెట్టే ఖర్చు కష్టం కాదు ప్రధానమంత్రి గారు ఒక కలం పోటుతో ఈ సంతకం పెట్టి పడాలి పనికిరాని పనులకి 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగితే లెక్కలు నాకు సరిగ్గా తెలియవు 70,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు దానిలో ఎవడోడంత ప్రతినాడు ఇప్పుడు అంత లెక్కలు తేల్తా ఉన్నాయి ఎన్ని కమిటీలు ఎంక్వైరీ వేశారో నాకు గుర్తు రావట్లేదు కామన్వెల్త్ గేమ్స్కి 70,000 కోట్లు ఖర్చు పెట్టాలని కేసులు వచ్చిన ప్రధానమంత్రి గారు ఎంతమంది రైతులకి పడిన కష్టానికి కనీసం ప్రతిఫలం రావడం కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అంత కష్టంలో ఉందా ప్రభుత్వం ఇక ఎక్కడ వీలుంటే అక్కడ ఏ పంట అయినా సరే వరి కావచ్చు చెరుకు కావచ్చు పత్తి కావచ్చు మార్కెట్లో ఎక్కడ రేట్ ఉంటే అక్కడ అమ్ముకునే ఏర్పాటు కావాలి ఈ ప్రాంతంలో చాలా మంది ఇవాళ పత్తి పండిస్తున్నారు గతంలో పండించారు మీకు గుర్తుందో లేదో 83లో నాకు బాగా గుర్తుంది ఆనాడు నేను సింగనర్ వచ్చాను 1,600 రూపాయల క్వింటల్ పరికింది పత్తి రేటు బ్రహ్మాండంగా ఉంది ఆనాడుకి మంచి రేటు
రైతులంతా చాలా ఆనందంతో డబ్బులు ఏం చేయాలి మనం ఇంత డబ్బులు ఏ బ్యాంకులో పెట్టుకోవాలి ఏ కారు కొనుక్కోవాలి నక్కలేసుకుంటున్నారు ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారు విదేశాల్లో రేటు దీనికంటే రెట్టింపు ఉందన్నాడు అయినా కూడా ఎగుమతులను నిషేధిస్తున్నాం విదేశాల నుంచి 10 లక్షల బేళ్ల ప్రత్తిని ఈ దేశానికి దిగుమతి చేస్తున్నామని ఒక్క ప్రకటన చేశారు ఒక్క మాట అన్నారు అంతే మర్నాడికి 800 రూపాయలు అయిపోయింది మీకు గుర్తుందో లేదో కొంతమంది పత్తి పండించిన వాళ్ళ అన్నాడు అంటే ఒక్క రోజులో 50% ధర తగ్గించగలిగారు ఎందుకని 500 రూపాయలతో ఈ చొక్కా నాకు అమ్మేవాడు ఉన్నాడే వాడికి దీనిలో పత్తి ఖర్చు అయ్యేది 25 రూపాయలు ఆ 25 బదులు రైతులకు 50 రూపాయలు ఇస్తే నాకు అయ్యే ఖర్చు 500 పాతిక నాకు 500కి 500 పాతికకి తేడా లేదు కానీ డబ్బు సంచులు పట్టుకుని టెక్స్టైల్ కంపెనీల వాళ్ళంతా కూడా కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు కాబట్టి వాడికి మరింత లాభం కావాలి కాబట్టి రైతులందరూ చచ్చినా కూడా పర్వాలేదు ఈ 50 రూపాయలు పెరగడం కలిసి 25 రూపాయలు ఉండాలని నిర్ణయం చేశారు ప్రతి ఏడాది ఇదే పద్ధతి పాతికేళ్ల నుంచి ఇదే పద్ధతి మొన్న కూడా మే మాసం చివరి దాకా ఎక్స్పోర్ట్లు బ్యాన్ అన్నారు మే చివరికి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి మొదలెట్టారు చెరుకు తీసుకోండి మూడేళ్ల క్రితం మీలో చాలామంది చెరుకు వేసుకుంటారు ఆనాడు 1000 రూపాయలు ఇస్తే వచ్చింది షుగర్ ఫ్యాక్టరీల్ని ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్లో కావచ్చు లేకపోతే కృష్ణా గోదావరి జిల్లాలో కావచ్చు షుగర్ ఫ్యాక్టరీని బతిన్నాడారు అయ్యా ఇంకో 300-400 ఇవ్వండి పెట్టిన ఖర్చు రావడం లేదు మేము బతకాలని చెప్పాను చచ్చిన ఇవ్వమన్నారు రైతులు చాలామంది పంట కోయటం దండగని చెప్పని కూలీ ఖర్చులు ఎక్కువైపోయినాయని చెప్పని తగల పెట్టేసుకున్నాం ఆనాడు షుగర్ ఫ్యాక్టరీలు బాగా ఇప్పటిమప్పుడుగా లాభాలు వచ్చినాయి కానీ మర్నాడు ఏమైంది రైతులు ఆ పంట మానేశారు ఆ క్రాప్ హాలిడే శివాజీ గారు చెప్పింది జరిగింది ఆ పంట మానేయడంతో షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడ్డాయి ఈ ఏడాది 50 లక్షల టన్నుల పంచదార దిగుమతి చేసుకున్నాం మనం 50 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాం దాంతో మన వ్యవసాయ మంత్రి గారికి కొంచెం నష్టాలను కట్టింది ఎందుకంటే ఆయన షుగర్ ఫ్యాక్టరీలు పెద్ద మనిషి శరద్ పవార్ గారు కానీ మహారాష్ట్ర నాయకులందరూ కూడా షుగర్ బ్యారెన్స్ వాళ్ళంతా కూడా ఆయనకు అర్థమైంది రైతుకు ధర రాకపోతే వాళ్ళు ఉత్పత్తి మానేస్తే షుగర్ ఫ్యాక్టరీలు నష్టపోతాయని చెప్పి అందుకని ఈ సంవత్సరం ఏం చేశాడు ఇంకా పంట రాకుండానే 10 లక్షల టన్నుల పంచదారను ఎగుమతి చేస్తామని ప్రకటించాడు మంచి నిర్ణయం సంతోషిస్తున్నాం మూడేళ్ల క్రితమే చేయాలి నిరంతరం దీన్ని కొనసాగించాలి అందుకే ఇవాళ 2000 రేట్ వచ్చింది కాస్త చెరుకు రేటు పర్లేదు అనుకుంటున్నాడు పంట పండితే నూనె గింజలు చూడండి మనం వరి పండించినా కూడా ప్రతిరోజు అన్నం వండుకోవాలి కూర వండుకోవాలంటే నూనె లేకుండా గడవదు ఈవేళ భారతదేశం వ్యవసాయంలో ఇంత ప్రధానమైన దేశం 80% వంట నూనెని దిగుమతి చేసుకుంటున్నది మీకు తెలుసు కదా ఈ సంవత్సరం 1 కోటి టన్నుల నూనె దిగుమతి చేసుకున్నారు 1 కోటి టన్నులు మీరు పండించేటువంటి పంట మీద ధాన్యం మీద ఈ రాష్ట్రంలో అయితే మీకు 6% పన్ను రూరల్ డెవలప్మెంట్ సెస్ కానీ మార్కెట్ సెస్ కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే 10% అనేది అక్కడ వ్యాట్ కూడా ఉంది అంటే మీరు పండించే ధాన్యం మీద 10% పన్ను వేస్తున్నారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఉత్పత్తి మీద ఎంత పన్ను తెలుసా మీకు ఎవరికైనా తెలుసా 0 1 రూపాయి కూడా దిగుమతి సుంకం లేదు 1 కోటి టన్నులు దిగుమతి చేసుకుంటుంటే 1 రూపాయి కూడా సుంకం లేకుండా విదేశాల్లో రైతులకు వేసులుబాటు కల్పిస్తున్నారు ఈ దేశంలో రైతుల నోట్లో మన్ను కొడుతున్నారు తెలుగులో ఒక సామెత ఉంది అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అని చెప్పాను ఈ ప్రభుత్వాలు ఉన్నది మన రైతుల కోసం కాదు విదేశీ రైతుల కోసం చేప ఉన్నది చేపల ఉత్పత్తి పంగేసియా అని ఒక చేప ఉన్నది బాగా ఉత్పత్తి చేస్తారు చేపల ఉత్పత్తి ద్వారా 3 నెలల క్రితం రేటు 50 రూపాయలు అన్నది కిలో ఇవాళ రేట్ ఎంత తెలుసా 30 రూపాయలు ఎందుకని వియత్నాం నుంచి బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి థాయిలాండ్ నుంచి ఇతర దేశాల నుంచి 1 రూపాయి కూడా దిగుమతి సుంకం లేకుండా చేపను దిగుమతి చేసేసుకుంటున్నారు దెబ్బ పెరిగిపోయారు ఇక్కడ రేటు బాగుందనుకుంటే 1 రూపాయి సుంకం లేకుండా దిగుమతి చేసుకుంటున్నారు మీకు ఇంకో సంగతి తెలియాలి బియ్యం కూడా ఇంత కష్టపడుతున్నా మనం బియ్యం రేటు కావాలని తెలుగున్నారు కదా రేట్లు పడిపోతున్నాయి కదా బియ్యం కూడా 1 రూపాయి సుంకం లేకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే దిగుమతి చేసుకునేటువంటి ఆర్డర్ని 4 రోజుల క్రితమే మరో 6 నెలలు పొడిగించారు మీకు ఎవరికన్నా భారతదేశంలో బీపీటీ లాభం లేదన్న ఇటాలియన్ బియ్యం తినాలా జాపనీస్ బియ్యం తినాలని ఏమైనా మోదుపుడితే ఈవేళ 1 రూపాయి సుంకం లేకుండా
ఏ రకమైన అడ్డు లేకుండా విదేశాల నుంచి పూర్తిగా దిమొచ్చేసిన ఏర్పాటు ప్రభుత్వం